హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్ స్టైల్. అందరు దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఒక శారీ పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. సో అది నేను దేవుడి దగ్గర పెట్టేసి నా హస్బెండ్ చేతుల మీదుగా తీసుకున్నాను అన్నమాట. నేను ఇది జనరల్గానే పర్చేస్ చేశానండి. యాక్చువల్గా నాకు ఇప్పుడు శారీస్ కొనాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆల్రెడీ చాలా శారీస్ ఉన్నాయి, నేను అసలు ఎక్కువ వేసుకొని కూడా. బట్ ఏదో ఫార్మాలిటీకి ఇంకా 9th month వచ్చేసింది, సరే దేవుడి దగ్గర పెట్టి తీసుకుందాం అనే ఉద్దేశంతో నేను కొన్నాను. సో ఇది నాకు వచ్చి 450 రూపీస్ పడింది ఈ శారీ. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ శారీ. పట్టులాగా అనిపిస్తుంది కానీ ప్యూర్ పట్టు అయితే కాదు, జస్ట్ ఇమిటేషన్ పట్టులాగనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నాకు నచ్చింది, ఈ మల్టీ కలర్ ఉంది కదా అనేసి తీసుకున్నాను. నాకు యాక్చువల్గా పింక్తో వచ్చిన కాంబినేషన్ ఏదైనా సరే నాకు ఇష్టము. సో దీంట్లో ఇంకా వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. ప్రజెంట్ ఈ శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, సో దీంట్లో వేరే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో శారీ మొత్తం ఇలా వస్తుందన్నమాట, మల్టీ కలర్. బార్డర్ అయితే గోల్డ్ కలర్లో వస్తుంది మనకి. సో మనకి పళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, కొంచెం షైనీగా ఉంది, హైలైట్ చేశారన్నమాట. 500లో ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చిందంటే మేలే అని చెప్పుకోవచ్చు. అలానే ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు మనం కనుక పెట్టాలనుకుంటే ఇలాంటి శారీస్ పెట్టచ్చు. సో 500 కాబట్టి పర్వాలేదు, ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. బయట అయితే ఇదే శారీ 600-700 చెప్తారు. ఇంకోటి ఏంటంటే పిక్లో చూస్తే పళ్ళుకి కుచ్చులు వచ్చాయి, బట్ నాకైతే రాలేదన్నమాట. సో నేను కూడా పెద్దగా ప్రిఫర్ చేయను కాబట్టి లైట్ తీసుకున్నాను. సో కుచ్చులు ఏముంది, మనమైనా చేసుకోవచ్చు, లేదంటే నేను అలాగే వదిలేస్తాను. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. చిన్న చిన్నవి హ్యాంగింగ్స్ దొరుకుతాయి కదా, అవి తెచ్చి కుట్టుకున్నామంటే కూడా బాగుంటుంది స్టైలిష్గా. సో మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి బ్లౌజ్ పార్ట్. సో అలాగే నేను శారీ మొత్తం ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి అని చెక్ చేసి ఫోల్డ్ చేసి పెట్టాను. ఎందుకంటే మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి నేను అలాగే బీరువాలో పెట్టేస్తాను, మళ్ళీ కట్టను అన్నమాట ఇప్పుడంతా. కాబట్టి ముందుగానే ఒకసారి చెక్ చేసి ఏమన్నా డ్యామేజ్ ఉందా అని చూసి మడిచి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి 10 డేస్ రీప్లేస్మెంటే ఉంటుంది కాబట్టి తర్వాత చూసుకున్నా వేస్టే. సో మీరు కూడా అంతే, ఏదన్నా కొంటే ఫస్ట్ చెక్ చేయండి అది బాగుందా లేదా అని, అప్పుడే రిటర్న్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు రిటర్న్ పికప్ కూడా చాలా లేట్గా చేస్తారు, సో అప్పుడు మనకు ప్రాబ్లం అయిపోతుంది. నాకెందుకో ఈ మధ్య వర్క్ శారీస్ కన్నా ఇలా హుందాగా ఉండే శారీస్ కట్టుకోవడమే ఇష్టంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను దీని మీదకి మ్యాచింగ్కి ఒక బ్లౌజ్ తీసుకున్నాను, రెడీమేడ్ బ్లౌజ్. ఇది కూడా అమెజాన్ నుంచే. నేను తీసుకునేటప్పటికే ఇది ఓన్లీ 1 left in stock చూపించింది. సో ఇప్పుడైతే కరెంట్లీ అన్అవైలబుల్. దీని ప్రైస్ ఎంతో తెలుసా? ఇది జస్ట్ 210 రూపీస్ అండి. సో నేను చూస్తూ ఉన్నాను, మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా మనకి 350-400 అయిపోతుంది. సరే ఆ బ్లౌజ్ మెటీరియల్ కూడా నాకు నచ్చలేదు, అంటే దాని ప్యాటర్న్ నచ్చలేదని నేను ఈ బ్లూ కలర్ ఉన్న బ్లౌజ్ ఆర్డర్ చేశాను. సో ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే, 200కి బ్లౌజ్ అయితే రాదు. అది కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చి కొంచెం డిజైనర్ బ్లౌజ్ అయితే రాదు. సో ఫస్ట్ యాప్లో చూపించినప్పుడు ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ అని మెన్షన్ చేశారు, బట్ హ్యాండ్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా నేను హ్యాపీ. నేను అనుకున్నాను సెపరేట్ క్లాత్ తీసి కుట్టించుకుందాంలే అని, బట్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ వచ్చింది, చాలా బాగుంది. నాకైతే కరెక్ట్గా ఫిట్ అయింది, అంటే కొంచెం లూజ్ ఉంది, ఒక 1 inch అలాగా. నేను అది ఫిట్ చేయించేసి హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయించుకుంటాను. సో యాక్చువల్గా నేను ఈ శారీ కోసం తీసుకున్నాను ఈ బ్లౌజ్. సో ఎలా ఉంది, మ్యాచ్ అయిందా లేదా చెప్పండి. సో మల్టీ కలర్ కదా శారీ కూడా, నేను ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుందని చెప్పే తీసుకున్నాను. కానీ నాకేంటంటే మళ్ళీ వేరే ఆంటీ వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, సో ఈ గ్రీన్ కలర్ శారీ పెట్టారనమాట. సో ఆ శారీ కన్నా కూడా ఈ గ్రీన్ కలర్ శారీకే ఇది ఎక్కువ మ్యాచ్ అయింది అని అనిపించింది. ఈ శారీకి కూడా ఫుల్ సేమ్ గ్రీన్ కలరే వచ్చింది, కాబట్టి నేను ఇది కాంట్రాస్ట్ కలర్ కింద బ్లూ బ్లౌజ్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో బ్లౌజ్ సేమ్ కలర్ కుట్టించుకుంటే బాగుండదు కదా, సో ఆపోజిట్గా వేసుకుంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
నేను సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్లో ఇంకో గ్రీన్ కలర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. స్క్రీన్ మీద యాడ్ చేశాను చూడండి, 200K వచ్చింది కదా అని చెప్పి క్వాలిటీ నచ్చి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. సో అది కూడా ప్రెజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది అని నేను లింక్స్ అనేవి ఇస్తాను, ఒకవేళ స్టాక్లో కనుక వస్తే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. సో అది నాకు 220 రూపీస్ పడింది, ఇంకో 10 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో దేనికోక దానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకుందాం, క్వాలిటీ కూడా బాగుందని చెప్పి ఆర్డర్ చేశాను. సో ఈ పళ్ళు అయితే ఈ కలర్ వచ్చింది, లైట్ అది గోల్డిష్ కలర్లో. సో ఈ బ్లౌజ్ అయితే రెండింటికి మ్యాచ్ అయిపోతుందనే నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఎందుకు కుట్టించుకోవడం, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి కదా బయట మనం లైనింగ్ తీసుకొని కుట్టించుకోవాలంటే. అలానే ఇప్పటివరకు నేను రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ వేసుకొని చూస్తే ఏమంటే చాలా బాగా అనిపించింది నాకు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అనేది ఏ శారీకి ఎక్కువ మ్యాచ్ అయిందో నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను రెండింటికి బాగుందనే అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి, మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకుంటాను. దీనికి బటన్స్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. సో అలాగే ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇది లెంత్ ఎక్కువ ఉందన్నమాట నడుము దగ్గర. సో నడుము కింద వరకు వస్తుంది ఈ బ్లౌజ్ అనేది, అది చాలామందికి నచ్చకపోవచ్చు. సో నాకైతే ఓకే, దాన్ని మనం ఆర్డర్ కూడా చేసుకోలేము. సో చేసుకున్నా కూడా బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి నా ఫోన్ కేస్ చూపిస్తాను మీకు, ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఇది నాకు నా బ్రదర్ ఒకరు గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో అది నేను మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా నేను ఏం తీసుకున్నా కానీ నాకు షేర్ చేయడం అలవాటు అనమాట, అప్పుడే నాకు నచ్చుతుంది ఎందుకో తెలీదు. ఇదేం షో ఆఫ్ కాదు కానీ అదొక తృప్తి నాకు. సో ఇది వచ్చేసి V15 Pro కవర్, ఇది రబ్బర్ టైప్లో ఉందండి. యాక్చువల్గా నేను ఇలాగా ఫ్యాన్సీ ఫోన్ కవర్స్ అన్ని కొనను, ఎక్కువ ప్రిఫర్ చేయను. సో ఇప్పటిదాకా ఏంటంటే నాన్ బ్రేకబుల్ ఫోన్ కవరే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే చెరి ఉన్నాడు కదా తను ఎప్పుడు కింద పడేస్తూ ఉంటాడు, ఆల్రెడీ చాలా గీతలన్నీ పడిపోయాయి డిస్ప్లే పైన. సో బ్యాక్ సైడ్ అయినా సేఫ్టీగా ఉంటుందని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. సో ఫోన్ కొన్నప్పుడే వాళ్ళే ఆ బ్రేకబుల్ గ్లాస్ కవర్ అనేది ఇచ్చారు. సో అదే వాడుతున్నాను ఇన్ని రోజులు. సో ఇప్పుడు నా తమ్ముడు ఎలా గిఫ్ట్ ఇచ్చాడు కదా, సో దాన్నే వేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చి గణేష డిజైన్తో ఉంది, బట్ రబ్బర్ టైప్లో ఉంది, మేము గ్లాస్ వస్తుంది అనుకున్నాం. సో రబ్బర్ అయితేనే నాకు కూడా బెస్ట్లే అండి, పడిపోయినా కానీ పగలకుండా ఉంటుంది. సో అందులో నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టమైన దేవుడు అనమాట ఫస్ట్, కాబట్టి నాకు బాగా నచ్చింది ఇది. ఇంకోటి ఫ్లిప్కార్ట్లో మనం ఏదైతే కొంటామో అక్కడ పిక్స్ ఒకలాగా ఉంటాయి, దాని చేతికి వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ స్టోన్ వచ్చినట్టు అక్కడ కనిపించింది, బట్ ఇక్కడ నార్మల్గా వచ్చింది. అమెజాన్లో అయితే పిక్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయి, ఈ ఫ్లిప్కార్ట్లో అయితే హై రెజల్యూషన్ పిక్స్లా ఉంటాయి, మనకి వచ్చేటప్పటికీ అది ఇంకోలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నా ఫోన్ కేసి చూపిస్తున్నాను నేను, చూడండి అసలు నా ఫోన్కి అంతా గీతలంతా పడిపోయాయి, చాలాసార్లు ఫోన్ కింద పడిపోయింది. సో ఈ ఫోన్తోనే నేను వీడియోస్ అన్నీ షూట్ చేస్తూ ఉంటాను కూడా. సో దీని లింక్ అయితే నేను ఇవ్వను, ఎందుకంటే ఇది అప్పుడే ఒక 4 డేస్కే ఒక సైడ్ నుంచి పెయింట్ ఎగిరిపోవడం అనేది స్టార్ట్ అయింది, కాబట్టి ఇది కొనమని నేను ఎవరిని రికమెండ్ చేయను. బట్ నాకైతే గిఫ్ట్గా వచ్చింది కాబట్టి ఇది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒకరు మనకి ప్రేమతో ఇచ్చింది ఎప్పుడు మనం కాదనకూడదు, దాని వాల్యూ అనేది తగ్గించకూడదు. బట్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం నేను దీన్ని రికమెండ్ చేయను. ఆ వైట్గా ఉన్న పెయింట్ అంతా కూడా ఎగిరిపోతూ ఉందన్నమాట లైట్గా. సో అలాగే నేను దివాళీ ముందు రోజు నేను అమెజాన్ ప్యాంట్రీ నుంచి కొన్ని సరుకులన్నీ తెప్పించుకున్నాను. ఇప్పుడు నేను ఎలాగో బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో ఆల్రెడీ వెళ్ళి కొంచెం షాపింగ్ చేశాను, బట్ కొన్ని ఐటమ్స్ నేను కొనడం మర్చిపోయాను, అలాగే కొన్ని అయితే లేవన్నమాట. అందుకని నేను ఇంకా ఆన్లైన్ నుంచి తెప్పించేసుకున్నాను, ప్యాంట్రీ నుంచి ఇదే ఫస్ట్ టైం నేను కొనడం. యాక్చువల్గా నేను డీమార్ట్లో షాపింగ్ చేస్తానని మీ అందరికీ తెలిసిందే కదా, బట్ ఈసారి డీమార్ట్లో కూడా పండగ సందర్భంగా అనుకుంటా చాలా ఐటమ్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, చాలా దొరకలేదు ఎండుమిర్చి ఇలాంటివన్నీ. సో నేను ఇక్కడ అమెజాన్ ప్యాంట్రీ నుంచి తెప్పించుకున్నాను. అలాగే చెరి కోసం కొన్ని స్నాక్స్ అన్నమాట, వీడు చాలా వరకు ఇవి తినడు, యాక్చువల్గా ఓపెన్ చేసి కిందే పడేస్తూ ఉంటాడు మామూలుగా.
ఇది వచ్చేసి చీజ్ బేక్స్ బై వన్ గెట్ వన్ ఉంది, అది కార్న్ టైప్లో ఉంటుంది కాబట్టి తను లైక్ చేస్తాడు. సో అలాగే లేస్ టొమాటోది ఒకటి తీసుకున్నాను, బింగో మ్యాడ్ యాంగిల్స్వి టూ టైప్స్ తీసుకున్నాను నేను. సో ఇదన్నీ డిస్కౌంట్స్లో వచ్చింది కొంచెం కొంచెం. ఆ తర్వాత ఈ వేదిక వాళ్ళది నేను చెనాదాల్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను తినే శనగలు తీసుకుపోయి ఇది తీసుకున్నాను, పచ్చెనగపప్పు తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఈ గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. ఈ వేదిక వాళ్ళది అస్సలు బాగాలేదండి, ఆ పప్పులకంతా హోల్స్ ఉన్నాయి. సో చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటాయేమో తెలియదు, నేను ఇంకా చెక్ చేయలేదు, చిన్న హోల్స్ అన్నీ ఉన్నాయి. సో క్వాలిటీ కూడా ఏదో చీప్ క్వాలిటీలా ఉంది. ఆ పప్పులు అగ్రో ఫ్రెష్ వాళ్ళదైతే పప్పులన్నీ బాగానే ఉన్నాయి, గ్రౌండ్ నట్స్. సో తర్వాత ఈ ఎండుమిర్చి తీసుకున్నాను. సో ప్రైజెస్ అన్నీ జూమ్ చేసి చూడండి ఒకసారి మీకు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి నేను సోప్స్ అవి తెప్పించుకున్నాను. యాక్చువల్గా ప్రజెంట్ ఇవి నాకైతే అవసరం లేదు, బట్ 599 కన్నా అప్పుడు పర్చేస్ చేస్తే ఫ్రీ డెలివరీ అని ఉంది. సరే మళ్ళీ డెలివరీ ఫీ ఎందుకు, ఈ మంత్కి ఎలాగో సోప్స్ కావాలి కదా అని చెప్పి తెప్పించుకున్నాను. ఇది పియర్స్, ఇది యాక్చువల్గా నా హస్బెండ్ యూజ్ చేస్తాడనమాట. 164 రూపీస్ ఇది, 3 ఉంటాయి, 125 గ్రామ్స్ ఈచ్. సో ఇది ఒకటి తెప్పించుకున్నాను. వాళ్ళు డెలివరీ ఫీ లేదు అన్న మాటే కానీ లాస్ట్లో ట్యాక్స్ వచ్చి 70 రూపీస్ ఎక్కువ యాడ్ చేశారనమాట. సో ఇక్కడ తగ్గించి అక్కడ పెంచారనిపించింది. ఏదో ఇంకా బయటకు వెళ్ళలేక తీసుకోవడం తప్పితే నాకేం పెద్దగా తేడా అనిపించలేదు డిస్కౌంట్స్ మీద. సో నేను తీసుకున్నాను ఈ లక్స్ సోప్స్. ఇవి వచ్చేసి 4 వస్తాయన్నమాట. యాక్చువల్గా నేను లక్స్ యూజ్ చేయను, బట్ నేను యూజ్ చేసే సోప్స్ అయితే అక్కడ లేవు. సో ఉన్న వాటిలో లక్స్ అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, రోజ్ వేరియంట్. నెక్స్ట్ ఒక ఫేస్ వాష్, ఇది పాండ్స్ తీసుకున్నాను, 180 రూపీస్ అండి. ఇది 100 గ్రామ్స్ ప్రోడక్ట్. సో ఇది చాలా బాగుంటుంది ఈ ఫేస్ వాష్, చాలా పింపుల్స్ అనేవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో నేను చాలా 2 ఇయర్స్ నుంచి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. మీరు బయట ఎక్కువ తిరిగే వాళ్ళైతే ఈ పొల్యూషన్ నుంచి కూడా ఇది బాగా కాపాడుతుందన్నమాట. నెక్స్ట్ నేను దేవుడి దగ్గర పెట్టాను ఇవన్నీ తీసుకొని, ఒక బ్యాంగిల్ సెట్, శారీ, అలాగే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. సో అలాగే ఈ రింగ్ అన్నమాట, గోల్డ్ది, ఇది రిలయన్స్ జ్యువెల్స్లో పర్చేస్ చేశాము. యాక్చువల్గా ఈ రింగ్ అనేది అసలు నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆయన నాకు గోల్డ్గా తీసి ఇవ్వలేదు. సో నేనే అడగలేదు ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ టైం ఇది పర్చేస్ చేశారు కాబట్టి ఇది లైఫ్ లాంగ్ ఉంచుకోవాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా మేమేంటంటే రిలయన్స్లో ఒక స్కీమ్ కట్టేవాళ్ళం. సో ఆ అమౌంట్గానే డ్రా చేసుకున్నామన్నమాట తర్వాత. సో డ్రా చేసినా కూడా 5000 మిగిలింది. సో ఆ 5000కి మేము మళ్ళీ ఒక 9000 యాడ్ చేసి ఇది తీసుకున్నాము. సో అంతే అండి, ఈ ఫెస్టివల్కి మేము పెద్దగా ఏం ఎంజాయ్ చేయలేదు. క్రాకర్స్ కూడా చాలా సింపుల్గా తెచ్చుకున్నాము, ఎందుకంటే నేను కాల్ చేసే స్టేజ్లో లేను. సో కాబట్టి ఏదో చిన్న చిన్నవి గన్, అలాగే కాకరత్తులు అలాంటివి, నైట్ క్రాకర్స్ అలాగే చిన్న చిన్నవి తెచ్చుకున్నాము తప్పితే పెద్దగా ఏం కాల్చలేదన్నమాట. సో చెరీ కూడా చిన్నోడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి ఈ ఇయర్ ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ నేను కొన్ని పిక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. జస్ట్ మేము కొబ్బరికాయ కూడా కొట్టకూడదు కాబట్టి జస్ట్ నార్మల్గా అలాగే ఊరికే పూజ చేసుకున్నాం ఏదో ఫార్మాలిటీకి. సో ఇక్కడ చెరీ చూసారా, ట్రెడిషనల్ లుక్ అన్నమాట తనది, ఎప్పుడు గంట తీసుకుని కొడుతూ ఉంటాడు మేము పూజ చేసినప్పుడంతా. సో అంతే, ఇక్కడ నా హస్బెండ్ చేతుల మీదుగా తీసుకుంటున్నాను, ఎందుకో ఈసారి నాకు అలా తీసుకోవాలనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ వీళ్ళు క్రాకర్స్ అనేవి కాలుస్తున్నారన్నమాట, చిన్న చిన్నవి మ్యాచ్ బాక్స్ చూడండి. అసలు తను ఎలాగ పట్టుకునేస్తున్నాడు, నాకైతే చాలా భయం వేసింది ఇక్కడ చేతులు మొహం కాల్చుకుంటాడేమో అని. అందుకే నాకు అసలు భయము తెచ్చుకోవాలంటే, ఎందుకంటే తనకు తెలియదు కదా అది పట్టుకుంటే కాలుతుంది అని. ఒకవేళ కాలిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేమన్నమాట, వాడికి అసలు ఏది కానీ భయమే ఉండదు. చాలామంది పిల్లలు భయపడతారు బట్ అసలు తను భయపడ్డు నాకు ఇప్పటికీ భయమే. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అసలు మేమైతే అవసరమే లేదు, తనే కాల్ చేస్తాడు. సో కాల్ చేసిన తర్వాత తనే క్లీన్ చేసేస్తున్నాడు అనమాట మొత్తము. అంటే అవతల వైపు ఒకరు క్లీన్ చేస్తూ ఉంటే ఇక్కడ తన అన్నీ పోగొడుతూ ఉన్నాడు. చాలామంది ఏంటంటే నా ఫేస్ ఏంటో స్వెల్లింగ్ వచ్చేసింది, ఊదిపోయింది అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బట్ నేనైతే ఫుల్గా మదర్హుడ్నే ఎంజాయ్ చేస్తున్నాను. సో నాకు అది చాలా హ్యాపీగా ఉంది. సో నాకు అందం కంటే కూడా అమ్మతనం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
దానివల్ల నా లైఫ్కి ఒక అర్థం అంటూ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను కొన్ని పిక్స్ తీసుకున్నాను, అది మీతో షేర్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.